హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగునారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అనని చాత్మీల శబ్ద తరంగిణికి స్వాగతం, శుభ స్వాగతం చెప్తోంది మీ ఆర్జే శోభ. అందరూ బాగున్నారా? బాగుంటారండి. ఎందుకు బాగోరండి? అందరు ఎంత హ్యాపీగా ఉండాలని నేను ప్రతిరోజు కోరుకుంటానమాట. ముందుగా ఈరోజు శుక్రవారం కదండి, మన షో ఏంటండి, ఏమంటారు? వీకెండ్ పార్టీ అండి. నాకేనండి వీకెండ్ పార్టీ, మీకు కాదండో? ప్రతి వారం ఇదే మాట చెప్తాను మీకు అనమాట. ఓకేనా? మరి వీకెండ్ పార్టీలో ఏమేమి ఉంటాయి ఈరోజు అంటే తెలుసుకునే ముందు మనం ఒక్కసారి ఫోన్ నెంబర్లు చెప్తాను. మీరు కాల్ చేయాలి కదా, ఫోన్ నెంబర్లు చెప్తాను, నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705322005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9190120005, యుకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11588205. స్కైప్ అడిగిందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి. నేను చక్క మంచి మంచి కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు చక్కగా తెలియజేసేసేయండి. మరి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ఆద్య అండి, చిన్నారి ఆద్య ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. మరి తను నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చక్కగా మనం విషెస్ చెప్పేశాం. అట్లాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలండి. మరి ఈరోజు శుక్రవారం, వీకెండ్ పార్టీ అంటున్నారు, ఏముంటాయండి అంటారా? చెప్పేస్తానండి. వీకెండ్ పార్టీలు ఏముంటాయంటారు? కవితలు, జోక్స్, సామెతలు, పద్యాలు, మిమిక్రీ, ఏకపాత్ర, ఇవన్నీ ఉంటాయండి. మరి వాటితో పాటు ఇంకేముంటాయో తెలుసా? వాటితో పాటు ఇంకేముంటాయంటారు? జగ్గపరగరి విషామృతం కథానిక ఉంటుందండి. మరి జగ్గపరగరు వెంటనే స్కైప్ కాళ్ళకు వచ్చేస్తే ఏం చక్క వారి కథానిక కూడా మనం వినేసేయచ్చు అనమాట. మరి ఎంతక్క వారి కథానిక వినేద్దాం అంటారా? వారు ఇంకా రాలేదండి షోలోకి, ఏంటో అర్థం కావట్లేదు. వారి షోలోకి వచ్చే వరకు మరి మీకు ఏం చెప్తాను, ఈరోజు టాపిక్ ఉంది కదా, టాపిక్ కూడా చెప్పేస్తానండి ఒక్కసారి. టాపిక్ ఏంటి అంటారా? టాపిక్ ఏంటి అంటారా, ఈరోజు మీరు మీ డైలీ లైఫ్లో ఏ పని కోసం ఎక్కువ టైం కేటాయిస్తారు? మీరు మీ డైలీ లైఫ్లో ఏ పని కోసం ఎక్కువ టైం కేటాయిస్తారు? ఇదండి ఈరోజు టాపిక్. ఎందుకంటే మా కవితలు రావండి, జోక్స్ రావు, సామెతలు రావు, పద్యాలు రావు, ఏం చేయమంటారు మమ్మల్ని అంటారా? మరి అలాంటి వాళ్ళ కోసం కూడా టాపిక్ తీసుకొచ్చాను అనమాట. మనకి ఎవరు ఆత్మీయులు వచ్చేస్తారండో జగ్గపార గారు వెళ్తున్నాను మీకు. హలో, హలో జగ్గపార గారు, వెల్కమ్. వెల్కమ్ అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. కథానికకి వెల్కమ్ అండి. మరి ఈ రోజు మీరు కథానిక చెప్తానన్నారు కాబట్టి మీ కథానికని కంటిన్యూ చేసేయండి. ఓకే మేడం. ఇప్పుడు మీరు శ్రీ విల్లూరి జగ్గప్పారావు గారి విషామృతం కథానిక వింటారు. కథానిక విషామృతం. ఏమండోయ్, మిమ్మల్ని ఈరోజు ఆదివారం గుర్తుందా అని పేపర్ చదువుతున్న భర్త శ్రీరామ్తో టీ అందిస్తూ అంది భార్య శాంత. అవును శాంత, ఈ ఆదివారం నీటి పొడగ లాంటిదే, అందంగా గాల్లో ఎగురుతుంది, పట్టుకుంటూ ఎగిరిపోతుంది. అలాగే వారమంతా పనులన్నీ ఈ ఆదివారానికి వాయిదా వేసుకుంటాం. తీరా ఆదివారం వచ్చేసరికి అసలు ఏ పని అవ్వదో, తీరికే ఉండదో. వారం మొత్తం అత్తాపాడుల్లో తగవులు పరిష్కారాలు ఆ రోజు ఇంటి దగ్గర దొరుకుతామని పేపరు, పాళ్ళు, వగైరా బిల్లులు వాళ్ళు అరంగేట్రాలు. వారం మొత్తం టీవీలో చూసిన అడ్వర్టైజ్మెంట్ లో వస్తువుల గురించి పెళ్ళాల పోరు. ఇంకేముంది, ఆదివారం ఎండ, సోమవారం స్టార్ట్. ఈ ఆదివారం ఉద్యోగులు అందరి మ్రాని పండు అంటు శాంత అన్నాడు శ్రీరామ్. కానీ కప్పు పెడుతూ, కానీ మా ఆడవాళ్ళు ఆ రోజే భర్త, పిల్లలకు కావలసిన వండి పెట్టుకుని సరదాగా సాయంత్రం ఏ షికారుకో సినిమాకో వెళ్తే ఎంత బాగుంటుందో, ఈ ఆదివారం మా ఆడవాళ్ళకి ఆనందాల పల్లకి లాంటిదండి అన్నట్టు నాదొక కోరిక, అది తీర్చరా అండి ప్లీజ్ అంటూ భర్తని ప్రేమ ఒలకపోస్తూ అంది శాంత. అదేంటే, బాబుగారు కడుపులో ఉన్నప్పుడే ఏ కోరిక కోలేదు, వాడు పుట్టి 7 ఏళ్ళు అయ్యి హాస్టల్లో వేసి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏం కోరికే, 4 కొరికేసుకుని ఉన్నావు చెప్పే వ్యంగ్యంగా అన్నాడు శ్రీరామ్. పేపర్లో ఉన్న బైక్ చూపించి మనం ఈ మోడల్ బైక్ కొనుక్కుందామండి అంది శాంత. బాగుందే, కాఫీ త్రాగడానికే డబ్బులు లేక పోతే స్టార్ హోటల్కి లంచ్కి వెళ్దామా అన్నట్టు అందట ఇలాంటి పిల్లం ఒకరు.
అలా ఉందే, నేను ప్రైవేట్ కంపెనీలో సామాన్య ఉద్యోగిని, ఆశ్ర సౌదం కోసం ఆరాటపడి అప్పుల పొరదలో కూరుకోలేను నేను. చూడశాంత, ఆ బండి మనల్ని మోస్తుంది కానీ మన బాధను మోగిదే. దయచేసి కొంతవరకు అలాంటి కోరికలు వాయిదా వేసుకో. ముందు మనం గౌరీశాన్ని బాగా చదివించి ఒక ప్రయోజకం చేయాలి. ఈరోజు పల్లెకి వెళ్దాం, బయలుదేరు, అమ్మను చూసి రావాలి అన్నాడు శ్రీరామ్. నేను రాను, నాకు ఆరోగ్యం బాగోలేదు అంది శాంత. అప్పుడు ఏ రాగం ముంచుకొచ్చింది నీకు? మా అమ్మ అంటే ఎందుకే నీకు అంత ఈర్ష? మన ప్రేమను అంగీకరించి పెళ్లి చేసి నీవు పల్లెల్లో ఉండను అంటే పట్టణంలో ఇల్లు అద్దెకి తీయించి ఉండే కొంప చిన్నదని మనం ఆనందంగా ఉండలేమని పల్లెలో ఒంటరిగా ఉంటుందే మా అమ్మ. అలాంటి మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసిందే? నీకు నేను ఏం లోటు చేశానే? మనం మధ్యతరగతి జీవులం, అప్పు లేని వాడు ఐశ్వర్యవంతుడే. సర్లే గాని బయలుదేరు అన్నాడు శ్రీరామ్. ఒక నెల మనం ఒక నెల మీ అన్నయ్యగా మీ అమ్మను చూడాలి. మన నెల నిమిత్తం 20 సెంట్లు మీ అన్నయ్యకి రాజేశంగా మనం మీ అమ్మను చూసే బాధ్యత మనకు లేదండి పౌరుషంగా అంది శాంత. మా అన్నయ్య అప్పుల బాధలో కూరుకుపోయి ఇటు వెళ్ళిపోయాడే అన్న శ్రీరామ్కి, నేను రాను, అయినా నీవు కూడా వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే నా శవాన్ని చూస్తావు అంటూ తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది శాంత. విసిగిపోయిన శ్రీరామ్, చిచి, నీతో వాదించలేం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది విన్న ఇంటి ఓనరు పరందామయ్య గారు, అమ్మా శాంత, మా ఇంట్లో అద్దెకి వచ్చిన దగ్గర నుండి పిల్లలే లోటును మీ ఇద్దరి వల్ల తీర్చుకుంటున్నామమ్మా. తండ్రి లాంటి వాడిగా ఒక మాట చెప్దామనుకుంటున్నాను తల్లి. అరే చెప్పండి బాబాయ్ గారు అంటూ కాఫీ అందించింది శాంత ఆ ఇంటి వంట పరందామయ్యకు. తీయటి కాఫీ అందించావు కనమ్మా, నేను చెప్పే వాసనలు కొంచెం చేదుగా ఉంటాయేమో, సరిపెట్టుకోవాలి మరి అన్నాడు పరందామ. ఓ కవి ఆకాశంలో ప్రకాశించే చుక్కల్ని ఆశించి తన పెరట్లో ఉన్న పుష్పాలని అశ్రద్ధ చేశాడట. కొంతకాలానికి ఆకాశంలో చుక్కలు మాయమవగా పెరట్లో ఉన్న పూలు అందుకుందామనుకునేసరికి నీరు లేని ఆ పూలు వాడిపోయి రాలిపోయాయట. అప్పుడు ఆ కవి విలపించాడట, అయ్యో నేనెంత పనిచేశాను, ఎంత పక్కన ఉన్న పుష్పాలు అందుకోలేక అందలేని చుక్కల్ని పొందుదామని ఆవేశంగా ఆలోచించానే అని బాధపడట. అలాగమ్మా, అయిన వారిని అందుబాటులో బంధాలను వదులుకుంటే తరువాత ఆప్యాయతలు పొందలేమమ్మా అన్న పరందామయ్యతో, కాదు బాబాయ్, మాకు ఆశలు ఉండవా బాబాయ్ అంది శాంత. ఏ అదే ఆశ అతని అమ్మ మీద ఉండకూడదమ్మా, 3 ముళ్ళ తాళిబొట్టుకే అంత సొంతం చేసుకున్నావే నీ భర్తని 9 నెలల గర్భంలో మోసి రక్త మాంసాలు పంచి 30 సంవత్సరాలు కంటికి రెప్పలా మోసే జీవితాన్ని ఇచ్చిన అమ్మకు కొడుకుపై ఆ అక్కు ఉండడం తప్పంటావమ్మా. తల్లి ఆలోచించు తల్లి, నా మాట నీకు ఎలాగుందో తెలియదు కానీ నీవిచ్చిన టీ చాలా రుచిగా తీయగా ఉందమ్మా. వస్తానమ్మా, స్టవ్ మీద కొంచెం బియ్యం ఎసరి పెడతాను అంటూ కూరగాయ పెంచుతో లోపలికి వెళ్ళిపోతాడు పరందామం. శాంత టీ గ్లాస్ తీసుకుని ఇసురిగా లోపలికి వెళుతుంది. క్యాలెండర్ ఒక పేజీ మారింది. శ్రీరామ్ పేపర్ చదువుతున్న వెనుకగా వచ్చి, మీరెంత మంచివారండి అంటూ శాంత శ్రీరాముని వెనుక నుండి పట్టుకుంది. లేని ప్రేమను అరువు తెచ్చుకున్నట్టు ఆప్యాయత మొలకపోస్తూ ఆశ్చర్యపడిన శ్రీరామ్, మగుడు మంచివాడని పెళ్ళయి ఒకడు పుట్టి వాడికి 9 సంవత్సరాలు వచ్చాకని గుర్తురాలేదా చలాకి శ్రీమతి శాంత గారు అంటూ వ్యంగ్యంగా వచనాలతో గురి చూసి మరీ సంధించాడు. శ్రీరామ్ చాలండి వేటకారం అని బొంగమూత పెట్టి, మీరు నా కోరికను తీరుస్తున్నారు కదూ, అదేనండి బండికి లోన్ పెట్టారు కదూ, లోన్ కాగితాలు మీ ఫైల్లో చూశాను కదా అంది పొంగిపోయిన నవ్వుతూ శాంత. పిచ్చిదానా, లోన్ పెట్టింది బండి కోసం కాదే, మా అమ్మ గుండె కోసం, గుండె ఆపరేషన్ కోసం. అమ్మకు ఎప్పటి నుండో గుండె చిల్లు పడిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్తున్నారమ్మా, అందుకనే నేను లోన్ పెట్టాను. ఏ మీ మనం ఇప్పుడు అప్పులు పాడైపోమండి, పాడైపోయిన బండికి ఇంజిన్ ఎందుకులేండి అంది పొగరుగా శాంత. నోర్మోయ్, నీకైనా నాకైనా ఎవరికైనా అమ్మ ప్రేమ ఒకటేనే, అమ్మను వదిలేసుకోమంటావా? ఆవిడ లేకపోతే నీకు మొగుడుగాని ఎలా వచ్చేవాడిని? తల్లుల అవసాన దశలో పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా? ఇంట్లో ఆవిరి ఆరిపోతున్న దీపాల్ని మీ రూపంలో వెలిగించమని, అమ్మకు ప్రతిరూపాలుగా ప్రేమలు పంచమని. చి, నీకెంత చెప్పినా అర్థం కాదు అన్నాడు శ్రీరామ్. ఇక మారదని భార్య మారదని ఆశలు చంపుకున్నాడు శ్రీరామ్. తేల్చుకోండి, నేను కావాలో మీ అమ్మ కావాలో, వెళ్ళి మీ అమ్మతోనే అని శాంత నోరు జారకముందే శ్రీరామ్ చేయి జారి శాంత
చెంపచెల్లు మంది, నన్నే కొడతావా? చచ్చిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళగానే నా చావు కబురు వస్తుంది అంటూ ఇంట్లోనికి వెళ్ళి బట్టలు సర్దుకుంటుంది. శ్రీరామ్ ఫైల్ పట్టుకొని చిరాకుగా ఆఫీసుకు ఆవేశంగా వెళ్ళిపోతాడు. శాంత బట్టలు బ్యాగ్లో వేసుకుని బయలుదేరుతుంది. అమ్మా, బయలుదేరుతున్నావా? వెళ్ళమ్మా, వెళ్ళు, మంచి నిర్ణయం. కాకపోతే వెళ్లే ముందు నాదొక మాట అమ్మా, భర్త అనుమతి లేకుండా భార్య 2-2 సార్లు అత్తవారింటిని గడప దాటి బయటకు వెళుతుందమ్మా. ఒకటి తన భర్త చనిపోయినప్పుడు, 2 తన భర్త సంసారానికి పనికిరానప్పుడు. ఆ రెండింటిలో ఏ కారణం వల్ల వెళుతున్నావో ఆత్మపరిశీలన చేసుకుని బయలుదేరమ్మా అంటూ పరంధామయ్య తన ఇంటి ముందు గుమ్మంలో పురాణం చదువుతూ పలుకుతాడు. శాంత ఆలోచించి వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళబోతుండగా, చూడమ్మా, ఆఫీసులో కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు నవ్వుతూ గ్లాసుని మంచినీళ్లు అందిస్తే ఆ రోజు కష్టాన్నంతా మర్చిపోతాడా భర్త? కాకుండా చిరాకు పరాకులు చూపిస్తే అలసిన మనసుకు ఉపశాంతి కోసం చెడుజాళ్ళు పెడదాళ్ళు పెడతారమ్మా. నేను పిన్ని చిన్న చిన్న కొడవలే పడే వాళ్ళం, అవి పెద్దవై ఆకాశం. ఆవేశంలో మీ పిన్ని నిద్ర మాత్రలు మింగేసిందమ్మా. ఆ తర్వాత తన బ్రతుకు మీద నా మీద ప్రేమ పెరిగి నన్ను బ్రతకాలి, బ్రతికించండి అని ఎంతగానో ప్రదయపడింది. కానీ ఫలితం శూన్యం. నన్ను విడిచి లోకం వదిలి వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అందుకే నోరు లేని క్రూర జంతువులు కూడా ముందు కూరికే ముందు 4 అడుగులు వెనక్కి వేస్తుంది. ఆలోచించుకోమ్మా అంటూ పరంధామయ్య శృతి మెత్తగా చెప్పిన సూక్తులను శాంత మూతి ముడుచుకుని ఇంట్లో వెళ్ళింది. ఒకరోజు ఫోన్ మోగింది. ఈయనే ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హలో, ఎవరు? చచ్చిపోయిందా అత్తయ్య? ఎంత పని చేసావు అత్తయ్య, నీవు చచ్చిపోయావా? నీవు చచ్చి కూడా నాకు శాంతి లేకుండా చేస్తున్నావే. లోన్ పెట్టిన డబ్బులన్నీ నీ కర్మకాండలకే ఖర్చు పెడతాడే నా మగుడు. అందుకే బండి కొనే వరకు ఈ నిజం నా ఆయన తెలియకుండా దాచేస్తాను, నీవు బ్రతికే ఉన్నావు అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాచేస్తుంది. మానవత్వం కాసింత లేని విధంగా విషయాన్ని శ్రీరాముకు చెప్పకుండా దాస్తుంది. వారం రోజుల తర్వాత సూరిగాడు కుంటితూ సన్నబడిన చేయి వంకరబడి ఉండగా నోటి నుండి తేప గుండెలతో కారుతూ అర్థం కాని మాటలతో అయ్యా అయ్యా శ్రీరామయ్యా అంటూ పిలుస్తాడు. ఎవరు? ఒరే సూరి, మీ అన్నయ్య లేడు, ఏ ఎందుకు దాపురించా సెల్లా, వెళ్ళు వెళ్ళు అనేసరికి చిరాకు పడుతుంది. అంతలో శ్రీరామ్ వచ్చి, ఒరే సూరి, ఏమైందిరా, ఏం జరిగింది అనగానే, అన్నా అన్నయ్య అమ్మ చనిపోయింది అన్నయ్య అంటూ సూరి ఎక్కి ఎక్కి ఏడుస్తాడు. నాకెందుకు చెప్పలేదు, ఎప్పుడు చనిపోయిందిరా, ఎప్పుడు చనిపోయింది అన్నయ్య? 2 రోజులైంది అన్నయ్య, నీకు ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారంట, తర్వాత ఫోన్ అవ్వలేదు. గ్రామ పెద్దలు చూసి అందరూ చందాలేసుకుని నా చేత తలగర పెట్టించారన్నయ్య అంటూ సూరి ఏడుస్తాడు. కడుపున కనకపోయినా నీవేనయ్యరా అమ్మ రుణం తీర్చుకున్నావు, కన్న కొడుకులు ఉండి కూడా కన్న తల్లి కర్మకాండలు తలక్కరపై వేసుకుని ఊరు వాళ్ళు వేసుకునే అవకాశం వచ్చిందిరా, ఆ దుస్థితి మాకు వచ్చింది. నన్ను క్షమించమ్మా అమ్మా. వసే రాక్షసి, చెప్పే చెప్పు, మా అమ్మ చనిపోయిందనే విషయం ఎందుకు దాచావు చెప్పే? నీ వారసనవేనా, ఎందుకు చెప్పలేదే? చి, నీలో మార్పు రాదు, నీవు సాటి ఆడదానివని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుందే మా అమ్మ ఆత్మ కూడా అంటూ కుములు కుములి సూర్యుని పట్టుకుని ఏడుస్తాడు శ్రీరామ్. పరంధామయ్య మౌనంగా కన్నీళ్లు జారగుడిస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, అయ్యో అమ్ముంది, దానికి ఒక మాట చెప్పాలి అని ఉందా? లేదే, అప్పుడే నాకు పెళ్ళం 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 అని పెళ్ళం బెల్లం అయిపోయింది వీడికి అంటూ చేతల బియ్యం చెరుగుతూ నిరసన జుట్టు సిగగా వేసుకుని తన కొడుకు గౌరీశాన్ని తిడుతూ అంటుంది శాంత. వసే శాంత, ఎలాగూ మన జీవితాలు సక్రమంగా సాగలేదు, వాడినైనా ఆనందంగా ఉండ నీవే, తన భార్య దగ్గరకు వెళ్ళడం తప్పు కాదే. ఈ కాలం పిల్లలతో పోల్చితే మనకి ఇరే మనం ఇరే గిరీశం చాలా మంచివాడే.
పోనీ వారిలో కానీ కోడల పిల్లలో కానీ తప్పు ఏమైనా ఉందా? మనం చూసిన సంబంధమే కదా, ఎందుకే వారి దాంపత్యానికి అడ్డు తగులుతావు? అది మహాపాపమే. మనమా ముసలవాళ్ళం అయిపోయి ఉన్నాం, మనవడో మనవడో పడితే ఆనందంగా ఆడుకోవడం తప్ప ఎందుకే ఈ సంతాలు అంటూ శ్రీరాము శాంతకు హితముగా ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నాడు. మీరెన్నైనా చెప్పండి, పెళ్లి కాలం ముందు వాడు పెడతామని 20 తులాల బంగారం ఆ 100,000 రూపాయలు పట్టుకు రమ్మనండి, ఈ బొమ్మను చొక్కమనండి అని గట్టిగా చెప్పింది శాంత. గౌరీసు వచ్చి, అమ్మ నా భార్య వాళ్ళమ్మ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ కట్నాలు బంగారం పెట్టలేదు, ఎప్పటికైనా పెట్టడం తప్పదు కదా, కట్నాలు కానుకలకి భార్యాభర్తల మధ్య కాపురాలు విడదీయకూడదమ్మా. అమ్మ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 3 ముళ్ళ బంధంతో నాకు సొంతమై 7 అడుగుల నడకలతో నాకు అనుబంధమై వచ్చింది నా భార్య. అత్తాకోడలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను వెళ్ళి శ్రీలక్ష్మిని తీసుకొస్తాను, అమ్మ మాట విని పిల్లాన్ని వదిలేశాడనే అపకీర్తి నాకు రాకూడదమ్మా అని ధైర్యంగా అమ్మ శాంతతో అన్నాడు గౌరీంద. అలాగే అయితే నేను చచ్చిపోతాను, నా శవాన్ని చూస్తావు, వెళ్ళు వెళ్ళు అంటూ భయపిస్తుంది శాంత. అది అంతే, అలా భయపించే ఆనాడు నాకు దూరం చేసిందిరా బాబు గిరీశం మా అమ్మని. నీ మీద నువ్వేం భయపడకు, వెళ్ళు అని శ్రీరామ్ తన కొడుకు గిరీశంతో అనగా, గిరీశం వస్తాను నాన్న, అమ్మ వెళ్తాను, నీవు వద్దు అన్న నా ప్రయాణం ఆగదమ్మా, శ్రీలక్ష్మి ఈ గుమ్మం పక్కకు మానదు, వెళ్తాడు గిరీశం. ఏమండి 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 మన గౌరీశం నా మాట వినలేదండి, అంటే కోడలు మన కొడుక్కి ఏదో మందు రాసేసిందండి అంటూ ఆరాటంగా శాంత భర్త శ్రీరామ్తో అంటుంది. శ్రీరామ్ నవ్వుతూ, 20 సంవత్సరాల క్రితం నీవు నాకు రాసిన మందు ఈరోజు మన కోడలు మన కొడుకు రాసి ఉంటుంది అని వ్యంగ్యంగా పలికాడు శ్రీరామ్. చాలండి వెటకారం, ఇలాంటి సమయంలో కూడా వెటకెళ్ళా మీకు అంటూ శాంత పలుకుతుంది. ఇలాంటప్పుడు కూడా వేల కొనాలంటావు అంటూ రుసరుసలు ఆడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం శ్రీరాము కొడుకు కొరల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ గౌరీశం బాధగా అడుగులు వేసుకుంటూ కుర్చీలో నిస్సహాయుడిగా ఉలబడిన కొడుకును చూసి, బాబు ఒక్కరే వచ్చాం, కొరలపు లేదు నాయనా, ఏదిరా కొరలు రాలేదే అన్నాడు కొంచెం ఆలోచనగా శ్రీరామ్. గిరీశం అసహాయునిగా, లేదు నాన్న రాలేదు అన్నాడు. లోపల నుండి గబగబ వచ్చి, అది రాదు, వస్తే నేను ఊరుకోను అని దాన్ని తెలుసు, అందుకే రాలేదు, విన్నారా? ఓ తండ్రి సుయ్యమంటే కొడుకు తుర్రుమని పారిపోయారు. ఒరే గిరీశం బుద్ధిగా ఉండు, నోరు మూసుకొని, అమ్మా నన్ను ఎందుకు కన్నావే, ఎందుకు పెంచావమ్మా, ఎందుకు ఎందుకు పెళ్లి చేసావు, నేను శ్రీలక్ష్మి ఇంటికి వెళితే వీడు అమ్మ చాటి బతికే సవట అని కొందరు, పిల్లాన్ని పెంచలేని దద్దమ్మ అని ఇంకొందరు, పోషించే శక్తి లేదా లేక సంసారం చేసే చేవలేదా అని తలకొరు అంటుంటే నా గుండెలు బద్దలైపోయాయి. శ్రీలక్ష్మి మహిళా మండలిలో గృహహింస కేసు కూడా పెట్టిందట, లేకపోతే అమ్మను వచ్చి క్షమాపణ చెప్పాలట, ఆవిడ విధానములు ఆవిడ మాట్లాడుతుంది, నేను ఏమి చెయ్యాలి అన్న, ఏమి చెయ్యాలి అంటూ అటు భార్య మాటలు వినలేక ఇటు అమ్మ పంతం అంతం చేయలేక నలిగి నలిగి నా బ్రతుకపోయి నాకే విసుగు పుడుతుంది నాన్న అంటూ గిరీశం ఏడిస్తాడు. బాబు గిరీశం బాధపడకున్నా, సమస్యలు వస్తాయి, ధైర్యంతో ఎదుర్కోవాలి నాయన అంటూ శ్రీరామ్ కూడా దుఃఖించాడు. లేదు నాన్న, ఆ తక్కువల మధ్య ఈ అవగాహన లోపం కొడుకుకు భర్తగా మన శాపాలుగా మారాయినన్న, ప్రాణాలు తీసేస్తున్నాయి, అందుకే నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని గిరీశంతో తండ్రి శ్రీరామ్. బాబు గిరీశం ఏంట్రా మాటలు, అలాంటి మాట్లాడక నాన్న, వేలకొలను కూడా మాట్లాడకూడదు అనగానే గిరీశం బాధతో కూడిన మాటలతో, వేలకొలం కాదు నాన్న, నేను తీసుకుంది హలాహలం, ఆ హలాహలం నేను విషం తాగేశాను నాన్న అంటాడు గిరీశం కొంచెం నొరగలు కట్టుతూ. బాబు గిరీశం నీకేం కాదురా, నీకేం కాదు, హాస్పిటల్ తీసుకెళ్తాను, మామయ్య గారు పరంధామయ్య గారు నా కొడుకు గిరీశ్ విషం త్రాగేశాడు, రండి మామయ్య గారు పెద్దగా అరుస్తాడు శ్రీరామ్. గిరీశం గింజుకొని గింజుకొని ఆగిపోగా శ్రీరామ్ గట్టిగా, బాబు గిరీశం అంటూ ఏడుస్తాడు. ఆ ఏడుపులకి శాంత పరంధామ పరిగెత్తుకు వచ్చి శాంత ఏడుస్తూ,
ఒరే గిరీశం, బాబు గిరీశం పలకరా, తల్లిండ్రా నీ తల్లిండ్రా అనగానే శ్రీరామ్ ఏడ్చేవాడు కూడా పిచ్చిగా నవ్వుతూ, ఏంటి శాంత, కన్న కొడుకు కాటికి పోయాక గాని కన్న తల్లిని అనే విషయం గుర్తుకు రాలేదా? శాంత పేరు పెట్టుకొని అని మనం అశాంతి సృష్టించావు, అంతాలకు పోయి కన్న కొడుకుని అంతం చేశావు, నవమాసాలు పవిత్ర గర్భంలో మోసి రక్త మాంసాలు కరిగించి పాల రూపంగా మార్చి అమృతాన్ని అందించేది పోయి అడుగడుగున అవాంతరాలు సృష్టించి కన్న కొడుకు చావుకే కారణమైన ఓ తల్లి నీకు శతకోటి వందనం. హైందవ సంస్కృతిలో అబల కాదు సబల అని శ్రీమూర్తిగా అందరం ఎక్కించి ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తామని నిన్ను దేవతగా పూజించే ఓ తల్లి నీకు పాదాభివందనం. నీకున్న హక్కులతో విధులతో నీ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోకుండా సంసార దాంపత్యాలు సరి చేసుకోకుండా వక్రవ దారుల్లో పయనించి ఈర్ష్యా ద్వేషాలకు పంచాలకు పోయి హక్కులు దుర్వినియోగం చేసుకుని వంశాంకురాన్ని చిదిమేసుకున్నావో అపురూప జన్మ ఎత్తినవో అమ్మా, పులి పురిటిలో తన పిల్లల్ని చంపుకు తింటుందట. ఒక్కోసారి ప్రేమతో నాకి తన కత్తుల్లాడి నాడుక వలన కొరికిన రక్తం రుచి చూసి బిడ్డల్ని కూడా అడ్డంగా కొరికి మరీ చంపుతుందట. అలాంటి పులి ప్రేమలు, అలాంటి పులి ప్రేమను చూసే నీలాంటి క్రూరమైన మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక్క నిన్ను చూసి ఈ సమాజంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరినీ ఆడిపోసుకున్నాను, నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి అంటూ కొడుకు శవంపై పడి ఏడుస్తున్న శ్రీరామ్, నేను తప్పు చేశాను రా, తప్పు చేశాను, చేతినారా ఆ రోజు దేవత లాంటి నా అత్తను ఈనాడు అందుచిన నా కొడుకుని చంపుకున్నాను, నన్ను క్షమించు బాబు అంటూ శాంతి గోడు గోడును ఏడుస్తోంది. పరందామయ్య, ఇలాంటివి ఎన్నో ఇళ్లలో కన్నీళ్లు కారుతున్నాయి చాలా కుటుంబాల్లో. ఇకనైనా అలాంటి బాధాకర సంఘటన ఆపుదామనే, ఇలాంటి తల్లిలో మార్పు రావాలనే నేను ఓ ఉపాయం పన్నాను. గిరీశం చనిపోయాడే చనిపోదామని 2 రోజుల క్రితమే విషం బాటలు పెరట్లో దాయడం చూసి మా ఇంటి డాక్టర్ చూపించాను. ఆయన విషం వంపి అందులో 2 గంటల విషం మత్తులో ఇచ్చే వేరే మందు నింపాడు. ఇది విషం లాంటి అమృతం అయ్యా, పట్టుకెళ్ళు అని. ఈ విషయం నాకు డాక్టర్ గారి చెప్పారు తెలియదు. గిరీశం అదే నిజమైన విషం అని త్రాగేశాడు. ఏది ఏమైనా కరువు కట్టిన గుండె ద్రవీకరించింది, శాంతిలో మార్పు వచ్చింది. చాలు, 1 గంట ఆగితే గిరీశం లేచి కూర్చుంటాడు. మీ కోడలు కూడా కన్నవాణ్ణి వెదిరించుకొని గిరీశం కోసం ఏడుస్తూ వస్తుందట. అసలు విషయం ఆవిడ కూడా ఇప్పుడే చెప్పాను లేండి ఫోన్లో, అప్పుడు కథ సుఖాంతం అవుతుంది. పరందామయ్య అనగానే శాంత శ్రీరామ్ ఆనందపడిపోయి నిజంగా మాకు పుత్రపక్ష పెట్టారు అని కాలపై పడ్డారు. శ్రీలక్ష్మి భర్త గిరీశాన్ని పట్టుకొని తన ఒళ్ళో వేసుకొని కన్నీరు కార్చింది. ఆ కన్నీరు చుట్టూ గిరీశం నొసపై పడి చుల్లి పడి లేచి తన భార్య కవిగుడ్లో బందీ అవుతాడు. అందరూ ఆనంద భాష్పాలతో కళ్ళు మూసుకుంటారు. చంపే విషం అమృతమై గౌరీశాన్ని బ్రతికించింది. మొత్తం మీద విషం కట్టే మనసులో అమృత హృదయాలుగా మారాయి. ఇప్పుడు మీరు ఇంతవరకు శ్రీ విల్లూరి జగ్గప్పారావు గారి విషామృతం కథానిక విన్నారు.